custodial job. Okay, hi friends, welcome to Srini Internet YouTube channel. Friends, ee roju manayokka EPFO lo manayokka name and alaga date of birth ela marchali and alaga manayokka mobile number gaani email gaani okal register ayyalakapothe avi ela register cheyali okal mobile number unte okal man daggara mobile number okal lekapothe aa mobile number ela change cheyalani daani gurinchi athi video lo full ga chuddam. And alage inka man channel ni evaraithe inka subscribe cheskoledo vallandaru kuda man channel subscribe cheskoni pakkana bell icon aithe all option lo pettukondi. చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోలోకి వెళ్ళేటైతే ముందుగా మీరు ఈపీఎఫ్ వెబ్సైట్కి అయితే రావాలి. వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సర్వీస్ అని కనబడుతుంది కదా టాప్లో, ఆ సర్వీస్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత అక్కడ మీకు రెండు ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి, ఫర్ ఎంప్లాయీస్ అయితే మనమైతే క్లిక్ చేయాలి. సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకి మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీస్ ఓసిఎస్ ఓటీసిపి అని ఉంది కదా సెకండ్ ఆప్షన్, దానిపైన అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఐడి పాస్వర్డ్ అయితే అడుగుతుంది, యూఏఎన్ అండ్ అలాగే మన యొక్క పాస్వర్డ్ని, ఆ రెండు కూడా అడుగుతుంది. మీరైతే ఇచ్చేయండి, నేనైతే నా యొక్క యూఏఎన్ నెంబర్ అండ్ అలాగే పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ అలాగే క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. సో నేను నా యొక్క క్యాప్చర్ని అయితే ఎంటర్ చేశాను. అండ్ అలాగే ఇప్పుడు సైన్ ఇన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. సో సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి మన యొక్క ఈపీఎఫ్ఓ డాష్ బోర్డ్ అయితే చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి మేనేజ్ అని ఉంది కదా టాప్లో థర్డ్ ఆప్షను, సో ఆ మేనేజ్ పని అయితే క్లిక్ చేయండి. మేనేజ్ పని క్లిక్ చేసిన వెంటనే మీకు బేసిక్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, కేవైసీ, ఈ నామినేషన్, మార్క్ ఎగ్జిట్, ఈ ఐదు ఆప్షన్లు అయితే రావడం జరిగింది. సో మీరు మీ నేము డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ పని అయితే క్లిక్ చేయాలి. బేసిక్ డీటెయిల్స్ పని క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. కొంచెం మీదకి స్క్రోల్ చేయండి. సో ఇక్కడ చూపిస్తుంది కదా మాడిఫై బేసిక్ డీటెయిల్స్ అని, ఇక్కడ మనకి అవైలబుల్ డీటెయిల్స్ అండ్ అలాగే చేంజెస్ రిక్వెస్ట్, అలాగే మనకి ఆధార్ లాస్ట్ 4 డిజిట్స్ అయితే చూపిస్తుంది రెండు వైపులా. అలాగే ఇక్కడ మన నేమ్ అయితే ఉంది కదా, మన నేమ్ దగ్గర అవైలబుల్ నేమ్ అనేది యువతలు ఉంది, మాకు ఆ నేమ్ మార్చాలనుకుంటే యువతల పక్క ఎంటర్ ద నేమ్ అని ఉంది కదా దానిపైన అయితే మీరు క్లిక్ చేయాలి. అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ మార్చాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ పైన అయితే క్లిక్ చేసి, అలాగే కొందరికి మేల్ కూడా తప్పు ఉంటుంది, అదే జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేసి మీ యొక్క సెలెక్ట్ ఎంప్లాయర్, ఏ యొక్క కంపెనీలో చేస్తున్నారో, ఏ యొక్క ఆర్గనైజేషన్లో చేస్తున్నారో, ఆ ఆర్గనైజేషన్ యొక్క ఐడియా అయితే ఇవ్వాలి. సో దానిపైన క్లిక్ చేసిన వెంటనే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి చెక్ బాక్స్ అయితే ఉంటుంది, ఆ చెక్ బాక్స్లో అయితే మీరు టిక్ మార్క్ అయితే చేయాలి. అవి చేసే ముందు కిందన మీరు ఒక నోట్ అయితే చూడండి, చేంజెస్ రిక్వెస్ట్ షుడ్ బి యాజ్ పర్ ఆధార్, అంటే మీరు ఏవైతే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆధార్ పరంగానే ఉండాలి. యాజ్ పర్ ఆధార్లో ఎలాగైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉండాలి, లేకపోతే మీకు అప్డేట్ అనేది అయితే జరగదు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ మార్చుకున్న తర్వాత, అది ఆధార్ కార్డ్ అప్డేట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేవి అయితే అప్డేట్ చేసుకోవాలి. సో టిక్ మార్క్ పైన క్లిక్ చేసిన వెంటనే మీరు అప్డేట్ పైన ప్రెస్ చేయగానే మీకు కన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. నేను ఆల్రెడీ కరెక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ చేసినా సరే కన్ఫర్మ్ దాకా కూడా వెళ్ళదు, అందుకనే నేను చేయట్లేదు. సో మీరు అలా చేసిన తర్వాత కన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఆ కన్ఫర్మేషన్ డీటెయిల్స్ పైన చూపించిన వెంటనే ఎస్ ఆర్ నో అయితే అడుగుతుంది, ఎస్ క్లిక్ చేస్తే ఓటీపీ రావడం జరుగుతుంది, ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మీకు అప్డేట్ అయితే అయిపోతుంది. సో నో క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అనేది అయితే రాదు. ఇప్పుడైతే మన యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఎలా లింక్ చేయాలన్నది కూడా చూద్దాం, అంటే ఎలా మార్చుకోవాలని అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ మేనేజ్ అని ఉంది కదా, మళ్ళీ థర్డ్ ఆప్షన్, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కాబట్టి మళ్ళీ కాంటాక్ట్ డీటెయిల్స్ పైన అయితే క్లిక్ చేయండి. సో మీకు ఆల్రెడీ ఒకవేళ ఆ రెండు ఉంటే మీకైతే చూపించడం జరుగుతుంది. సో ఆల్రెడీ మీకు చూపిస్తుంది కదా ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్, సో వెరిఫైడ్ అని ఉంది. ఒకవేళ ఆ మొబైల్ నెంబర్ మీ దగ్గర లేకపోతే అప్పుడు మీరు ఏం చేస్తారంటే చేంజ్ మొబైల్ నెంబర్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఎంటర్ ద న్యూ మొబైల్ నెంబర్ అండ్ అలాగే రీ ఎంటర్ ద ఆధార్ లింక్డ్ నెంబర్, ఒకవేళ ఆధార్కి లింక్ అయితే అప్పుడు ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు గెట్ మొబైల్ ఓటీపీ క్లిక్ చేసిన వెంటనే మొబైల్కి అయితే ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఓటీపీ ఎంటర్ చేస్తే ఆ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిపోతుంది. అండ్ అలాగే ఈమెయిల్, మనకి ఆల్రెడీ ఈమెయిల్ అయితే లింక్ అయ్యి ఉంది, సో మళ్ళీ మీరు ఆ ఈమెయిల్ మార్చాలనుకుంటే చేంజ్ ఈమెయిల్ ఐడి పైన క్లిక్ చేసి ఎంటర్ న్యూ ఈమెయిల్ ఐడి, రీ ఎంటర్ న్యూ ఈమెయిల్ ఐడి,
ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, మళ్ళీ తర్వాత అదే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి అక్కడ మీరు గెట్ అథెంటికేషన్ పిన్ అంటే మీకు ఒక 4 డిజిట్స్ పిన్ అయితే రావడం జరుగుతుంది ఈమెయిల్కి. ఆ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మీకు మెయిల్ అయితే లింక్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, అంటే మన యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అలాగే బేసిక్ డీటెయిల్స్ ఎలా మార్చుకోవాలని దాని గురించి అయితే ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఈ నామినేషన్ అనేది ఎలా చేయాలని దాని గురించి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వన్.